पैलेस पिले जगन युवत एपड़ू पेदरक उक्ष्य तो पे एन कला रुं मुफ वेल पे भर्ती चा चयले प्रति संवरम जॉब क्यर इतना इव मेगा डीएससी द्वारा उपाध्याय पोस्ट भर्ती चा अभी चयले प्रति आर वेल ईद कांस्टेबल पोस्ट भर्ती चा हामी इच्छी माट तपा मड़म तिपा यह प्यस् पिल्ली जगन अंके निरुद्योग युवती युवक की मी लोकेश हामी इतना तलूदेश पार्टी अधिकार संवसरा प्रभु प्रवेट स्वयं उपाधि द्वारा इरव लक्षल मंद की उद्योग कल बाध्यता लोकेश प्रति संवसम जॉब क्यर विदा पद्धति प्रकार ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 5 సంవత్సరాలు భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా యువతకి నేను హామీ ఇస్తున్నా ఉద్యోగాలు వచ్చేదాం కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల యువగల మన పేరుతో 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆపేసిన స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసిన స్టడీ సర్కిల్స్ విదేశీ విద్య పీజీ ఫీ రీయింబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలన్నీ మళ్ళీ మేము అమలు చేస్తామని ఈ సభ ముఖంగా హామీ ఇస్తున్నా ఈ ప్యాలెస్ పిలి జగన్ పాలనలో రైతుల లేని రాజ్యంగా ఆంధ్రరాష్ట్రం మిగిలిపోతుంది కల్తీ ఇత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుమందుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది భారతదేశంలోనే రైతుల ఆత్మచలో రెండో స్థానంలో ఉంది ఆంధ్రరాష్ట్రం ఇంకా కౌల్ రైతుల ఆత్మచలో మూడో స్థానంలో ఉంది అందుకే రైతాంగానికి మీ లోకేష్ హామీస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి ఏడ 20000 రూపాయలు మీకు ఇవ్వబోతున్నాము అంతే కాదు మీ మోటార్లకి మీటర్లు బిగించడానికి ఎవరు వస్తే ఆ మీటర్లు పగలగొట్టండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ మా బీసీ సోదరులు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూశాను 26000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టింది ప్రభుత్వం ఈ రోజు ఏ జైల్లో చూసినా బీసీ సోదరులే ఉన్నారు నిదులు విదులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు మిగలబెట్టారు అందుకే మా బీసీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తాను ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా ఇంతేకాదు దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిదులు కేటాయించి కార్పొరేషన్లను కూడా బలపేతం చేస్తాం ఇంకా దళిత సిఐ ఆనందరావు గారి దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చెన్న గారి లాంటి అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది అందుకే దళితులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీ కోసం మేము తీసుకొస్తాం ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహా పాపం అలాంటిది అబ్దుల్ సలాం మిస్బా ఎంతో మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇబ్రహీం హజీ రబీ ఇట్లా ఎంతో మంది మైనార్టీ సోదరుల్ని ఈ